పొదలకూరు మండలంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకదారులు తాము పెంచుకున్న కోళ్లు గత 10 రోజులుగా వందల సంఖ్యలో హఠాత్తుగా చనిపోతూ ఉండడంతో కుదేలవుతున్నారు. మండలంలోని పార్లపల్లి, రత్నగిరి, చాటగొట్ల, మరుపూరు, మహమ్మదాపురం, వెలికంటిపాలెం గ్రామాల్లో సుమారు 60,000 కోళ్ల వరకు కొందరు పాడి రైతులు పెంచుతున్నారు. గత 10 రోజులుగా ఈ బ్రాయిలర్ కోళ్లకు వింత వైరస్ సోకిందని, బాగా మేస్తున్న కోళ్లు గురక శబ్దం చేస్తూ, రెక్కలు గట్టిగా కొట్టుకుంటూ, మెడ విరుస్తూ చనిపోతున్నాయంటూ కోళ్ల పెంపకందారులు వాపుతున్నారు. చనిపోయిన కోళ్లను పొదలకూరు వెటనరీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించి మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలోనే సుమారు 10,000 కోళ్లు చనిపోయాయని ఆయన రైతులు చెప్తున్నారు. 2 నుంచి 2.5 కేజీ వరకు పెరిగిన కోళ్లు ఇలా చనిపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కోళ్లకు తగిలిన వైరస్ గురించి పలు రకాల డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ఏ మందులు వాడినా కూడా తగ్గట్లేదని, 1,000 కోళ్ల మీద 2 లక్షలు పెట్టుబడి అవుతోందని అన్నారు. అదేవిధంగా మరో 10 రోజులు గడిస్తే బ్రాయిలర్ కోళ్ల పెంపకదారులు పూర్తిగా చిన్నాభిన్నమైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు కోళ్ల ఫారాలను పరిశీలించి ఆ వైరస్కు నివారణ చర్యలు సూచించాలని, అలాగే నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.